ఇప్పుడు పనులు నువ్వు చేసావు, నీ సంగతి నాకు తెలుసు, నువ్వేం ఇతరులకు నీతి చెప్పవలసిన అవసరం లేదు. ఈ రాజకీయ నాయకులు అలాగే తిట్టుకుంటారు ఒకళ్ళనొకళ్ళు, వీడు వాడిని తిట్ట వాడు వీడిని తిట్ట, నువ్వు తొంసుంటహా తొంసుంటహా, తొమ్ దొంగహా తొమ్ దొంగహా అనుకుంటారు, అంతే కదా. అలాగా ఇప్పుడు ఇంద్రుడేమో చంద్రుడిని నిందిస్తే చంద్రుడు ఇంద్రుడిని నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అన్నాడు. ఎప్పుడూ సృష్టి అలా నడుస్తూనే ఉంటుందండో, ఎవడికి వాడు నేను ఒక్కడే నీతిపూర్వుణ్ణి అంటాడు. నేను నీతిపూర్వుణ్ణి ఒకనో కాదో నా మనస్సుకి తెలుసు, అయినా పైకి నటిస్తా అంట మనం. ఆహా, ఈ భయంకరమైనటువంటి ఆత్మస్థుతి పరనింద ఈ రెండింటికంటే ప్రపంచంలో ప్రమాదమైనవి మరొకటి లేవు అన్నాడు. అందుకే వ్యాసుడు ఇక్కడ ప్రతి వ్యక్తి ముందు తను తాను పోడుకుంటాడు, నేను ఏదైనా చేయగలను, నేను ఉత్తముడిని, నేనే గొప్పవాడిని, నేనే లోకాన్ని అభివృద్ధి చేశాను, నేనే ఈ ప్రపంచానికి ధర్మాత్ముడిని అంటాడు ఎవడకోడు. దీనికి ఆత్మస్థుతి అని పేరు అన్నమాట. ఇంకా పరనింద, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పాపాత్ముడివి, నువ్వు నీచుడు అని ఇతరులను తిట్టడం, ఈ రెండు మనిషిని చిట్ట చివరి రోజుల్లో సర్వనాశనం చేస్తాయి. ఆ తర్వాత వాడు ఎన్ని నీచ జన్మలు ఎత్తాలో అన్ని నీచ జన్మలు ఎత్తేలా చేస్తాయి. ఆత్మస్థుతి పరనింద చేసిన వాడు గొడ్లగోపలుగా, గ్రద్దలుగా, చేమలుగా, దోమలుగా, బల్లులుగా, మంచంలో నల్లులుగా, గోడ మీద పిల్లులుగా ఇలా పుట్టి 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 చిట్ట చివరికి ఎప్పటికో పాపం నుంచి విముక్తి పొందుతారు. ఇంద్రుడు చంద్రుడి దగ్గర నుంచి వచ్చిన ఈ మాటలు దూత ద్వారా విన్నాడు, పళ్ళు పటపట కొరికాడు. వెంటనే దేవశయ ప్రభావం బాగుంటే బుధులం అవుతాం, బుధ అంటే పండితుడు అని అర్థం. పాండిత్యానికి మూలకారకుడు ఈ బుధుడు. బుధుడు అప్పటి నుంచి గ్రహంగా ఉండేవాట. ఎవరైనా అదృష్టవంతులు బుధుడిని చూడగలిగితే అచ్చం చంద్రుడిని చూసినట్టు ఉండేదట. ఇలా చంద్రుడు గ్రహమై తిరుగుతూ ఉండగా ఆ కాలంలో ప్రతిష్ఠానపురాన్ని రాజధానిగా చేసుకుని సుజ్జుమ్మునుడు అని ఒక రాజుగారు పరిపాలన చేసేవాడు. ప్రతిష్ఠానపురం అంటే ఇప్పుడు పాకిస్తాన్లో వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తాను ఇదంతా, పరమ పవిత్రమైన ఆలయాలు అన్నీ వెళ్ళిపోయాయి పాకిస్తాన్లోకి. ఒకప్పుడు సుజ్జుమ్మున మహారాజు పరిపాలించిన ప్రతిష్ఠానపురంలో నిలువెత్తు లింగం ఉండేదట. ఆలయాన్ని మొన్న ఆ మధ్యన పగలగొట్టి పారేశారు. పాకిస్తాన్లో హిందోళాదేవి ఉన్నది అక్కడ, తెలుసుగా మీకు ఆ విషయం. అత్యంత పవిత్రమైన అమ్మవారి యొక్క హింగుళాదేవి ఆలయాన్ని మొన్న మళ్ళీ తెరిచారు. సంవత్సరానికి ఒకసారి ఆలయాన్ని కడుతున్నారు. ఈ మధ్యన మోడీ గారు వచ్చాక ఆలయాన్ని మళ్ళీ బయటికి తీయించారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈయన వచ్చాక కొంత కొన్ని గుళ్ళు రాణిస్తున్నారు. రెండో హింగుళా పాదాంభోరుగముల్ అని మనకి అల్లసాని పెద్దం రాశాడే ఆ గుడి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ మధ్యన మళ్ళీ తెరిచారు. అంటే మళ్ళీ మన ఆలయాలన్నీ మెల్లిమెల్లిగా బయటకు వచ్చే అవకాశం ఉంది అని నా మనస్సు కనిపిస్తున్నది. సరే ఇదో పక్కన పెడదాం. అలా హింగుళాదేవి మొదలైనటువంటి దేవతలకి నిలయమైన ప్రతిష్ఠానపురం ఈనాడు పాకిస్తాన్లో ఉన్నదే. ఆ పైఠాన్ అని పిలువబడేటటువంటి